మన ఊరు మన గ్రామం ప్రగతి పదంలో పల్లెలు మారుతున్న రూపురేఖలు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరుస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణకిడి మండలం గంగాపూర్ గ్రామ సర్పంచ్ టి శ్రీనివాస్ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఫంక్షన్ హాల్ నిర్మించడమే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్న ఆయన మనోగతం ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ. మన గ్రామం మన పల్లె అందాలు కార్యక్రమానికి స్వాగతం. మనం నారాయణకిడి నియోజకవర్గం గంగాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ సర్పంచ్ గారితో మనం ముఖాముఖితో మాట్లాడబోతున్నాం సార్. నమస్కారం. నమస్కారం సార్. మీరు గ్రామ సర్పంచ్గా అధికారం చేపట్టిన తర్వాత మీ గ్రామానికి ఏ రకమైనటువంటి సేవలు అందించారు అనే దానిపై మనం ఈరోజు చర్చించబోతున్నాం. ముందుగా మీరు ఈ గ్రామానికి ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారా లేదంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా? మా ఎన్నిక ప్రజాస్వామ్యంగా ఎన్నిక పదంగానే ఎన్నికల ద్వారా ఎంత మెజారిటీతో ఎన్నికలు? మెజారిటీ తక్కువ. మీరు సర్పంచ్ కాకముందు ఏ వృత్తిలో మీరు ఉన్నారు? సర్పంచ్ కాకముందు మేము మా వృత్తి మాది కుల వృత్తి మేస్త్రికి సంబంధించిన వృత్తి లేబర్ వర్క్ సంబంధించిన వృత్తి మాది. మా తాత ముత్తాత నుంచి ఆ వృత్తి ఆ వృత్తిని కొనసాగింపుగా మేము జీవనోపాధి దానికి యూజ్ చేసుకుంటుంటామండి. మీరు గ్రామ సర్పంచ్గా కాకుండా ముందు ఈ గ్రామానికి నేను ఏ రకంగా సేవలు చేయాలని మీరు అనుకున్నారు? ఇప్పుడు ఏ రకమైన సేవలు మీరు అందిస్తున్నారు? మేము ప్రత్యక్షంగా మేము చూసిన దాంట్లో మాకు కొంచెం మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో యువత యొక్క ప్రోద్బలంతో యువత వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ యొక్క ఆలోచన మనం కార్యరూపంలో దాల్చాలనే ఉద్దేశంతో ఒక మార్పు మన ద్వారా యువత ద్వారా ఒక మార్పు రావాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు వచ్చాం. మేము యువకుల వాళ్ళందరి సహకారం మరియు పెద్దల సహకారం వాళ్ళందరి సహకారం తీసుకొని కొంత వినూత్నంగా కొంచెం మా ఆయంలో మా ప్రభుత్వం మేము ఎన్నికైన దాంట్లో మేము కూడా కొంచెం మార్పు తీసుకొచ్చి విలేజ్ను మా పరంగా మేము ఒక మా మార్పు వేయాలనే ఉద్దేశంతో మేము దీంట్లోకి వచ్చినాం. అదే రకంగా అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి అంటే మురికి కాలు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు. ఈ అభివృద్ధి పైన మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటి? ఇప్పటిదాకా చేసిన డెవలప్మెంట్ ఏంటి? మేము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి కొత్త పథకాలు తీసుకొస్తుంది గ్రామాభివృద్ధి కొరకు. అలాంటి పథకాలు మేము ఉండడం మేము ఈ మూమెంట్లో మేము సర్పంచ్ ఎన్నికవడం ఈ మంచి పథకాలు రావడం దాంట్లో మేము భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదే స్ఫూర్తితో శుభ్రంగా మురికి కావాలి శుభ్రం కానీ దోమలకు అవి చెత్త చెదామా ఏం లేకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం ఇవన్నీ చాలా మంచి స్కీమ్లు తీసుకొచ్చింది మన గవర్నమెంట్. దానికి మేము సంపూర్ణంగా వాళ్ళు చెప్పిన పద్ధతులు మేము కొనసాగిస్తూ ముందుకెళ్తున్నామండి. గ్రామంలో మీరు సర్పంచ్ కాకుండా ముందు పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఉండేవారు? అంటే గ్రామాన్ని పరిశుద్ధం చేయడానికి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వారికి వేతనం సరిపడ ఇస్తున్నారా? గతంలో నాకు సంబంధించి అప్పుడప్పుడు చేస్తుండేవారు మనం, కానీ ఇప్పుడు మేము వచ్చిన కొత్తలో వాళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీకి నియమించుకున్న పారిశుద్ధ కార్మికుల ద్వారా మేము వాళ్ళు చెప్పిన పని చేయించుకుంటూ కొంచెం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాం. మీ గ్రామానికి శ్మశాన వాటిక శాంక్షన్ అయిందా? అయిందండి. శ్మశాన వాటిక కూడా కంప్లీట్ చేసుకున్నాం. డంపింగ్ యార్డ్ కూడా కంప్లీట్ చేయించుకున్నాం. పల్లె ప్రక్తివారం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అన్నీ దాదాపు మాకు ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు మా విలేజ్లో కూడా మేము అన్ని నిర్మింపజేపిస్తున్నాం. ఓవరాల్గా మొత్తం గ్రామంలో చీకటి అయితే వీధి లైట్లు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇంతకు ముందు చీకటి ఎలా ఉందో మీరు వచ్చిన తర్వాత ఏదైనా మార్పు చేయగలిగారు? మేము వచ్చినప్పటి నుంచి మొత్తం వీధి లైట్లు కూడా ఎక్కడైనా కూడా వీధి లైట్లు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటున్నాం. విలేజ్ అంతా కూడా కొంచెం శుభ్రంగా నీట్గా ఉంచుకుంటున్నాం. దాంతోపాటు కొన్ని ఐఎంఎస్ లక్స్ కూడా మేము వచ్చిన దాంట్లో మేము పెట్టుకున్నాం.
మంచి ఇప్పటికైతే బాగుంది. గ్రామంలో స్కూల్ పరిస్థితి ఏంటి అంటే ఏ ఇప్పుడు రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగిపోయినాయి, గవర్నమెంట్ విద్యాసంస్థలు అనేవి తగ్గిపోయినాయి. అంటే మీ గ్రామంలో మీ స్కూల్ మీ గ్రామం నుండి గవర్నమెంట్ స్కూల్ అవసరం లేదు, ప్రైవేట్ స్కూల్లే అని చెప్పేసి వెళ్తున్నారా? లేకపోతే మీరు ఈ పిల్లల్ని ఇక్కడే చదివించడం కోసం స్కూల్ డెవలప్మెంట్స్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పటిదాకా మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి స్కూల్ పరంగా? మేము వచ్చినప్పటి నుంచి మేము రాకన్నా ముందు స్కూల్లో చాలా పిల్లల సంఖ్య చాలా గణనీయంగా తక్కువ ఉంటుండే. మేము వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూల్లోకు ఇక్కడ మా దగ్గర అంతా కొంచెం మధ్యతరగతి చాలా బీద కుటుంబాలు ఎక్కువ మా విలేజ్లో. మేమేం చేసినామంటే స్కూల్ టీచర్లు కూడా వాళ్ళ సహకారం తీసుకొని స్కూల్లో కూడా దాదాపు మా చిన్న విలేజ్ అయినా కూడా దాదాపు 80 పైచిలకు చిన్నపిల్లలకు మేము బడులు చేర్పించడం జరిగింది. నాణ్యమైన విద్యను కూడా మేము వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకు ఏ సహకారం కావాలన్నా మా గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి సహకారం చేస్తూ మరి స్కూల్ విషయంలో కూడా మంచి ఒక టాయిలెట్ రూమ్ కూడా మేము కట్టడం జరిగింది. మేము వచ్చిన కొత్తలో వాళ్ళకు అన్ని రకాల సౌకర్యం కూడా ఏర్పాటు చేయండి చేస్తున్నాం. గ్రామ ప్రజల సమస్యలను అంటే పలు రకాల సమస్యలు ఉంటాయి, మీరు ఆ సమస్యలని ఎట్లా గుర్తిస్తున్నారు? గ్రామ సమాధానం లేదంటే కలిసినప్పుడు పరిచయం చేసుకుంటున్నారా, ఎట్లా మాట్లాడుతున్నారు, పరిష్కారం ఎట్లా చేస్తున్నారు ఈ సమస్యలను? మత ఏ సమస్య వచ్చినా వెంబడే మా సెక్రటరీ గారు దృష్టికి తీసుకొస్తారు. మా సెక్రటరీ మమ్మల్ని సంప్రదించి ఆ సమస్య వెంబడే పరిష్కారం అయ్యేటట్టు చూసుకుంటాం. వెంటనే వెంబడే పరిష్కారం చేసుకుంటట్టు చర్య తీసుకుంటాం. గ్రామసభ నిర్వహిస్తున్నా ప్రతి గ్రామసభకు మాకు నిర్దేశించిన ప్రకారమే గ్రామసభలు బాడీ మీటింగ్లు కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నాం. అంటే మీతోటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మీతో మిత్రపక్షంగా ఉన్నారా, మీరు వాళ్ళని ఎట్లా స్వాగతిస్తున్నారు, వాళ్ళతో ఎట్లా చర్చిస్తున్నారు మీరు? మేము ఎలక్షన్ అప్పుడు మాటకే దాంట్లో ఆ రకంగా చూస్తాము, మిగతా అంతా అందరు కమల్సి యూనిటీగా ఉంటాం. విలేజ్లో అందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటాం, అందరం కలిసే ఊరు డెవలప్ విషయంలో ముందుకు పోతాం. ఇప్పుడు ఎంపీ టీచర్లు కావచ్చు, జడిపి టీచర్లు కావచ్చు, వారు మీకు ఎలా సహకరిస్తున్నారు గ్రామాభివృద్ధి కార్యక్రమంలో? ఎమ్మెల్యే గారు కూడా కావచ్చు, అందరు సహకారం ఉండడం వల్లే మా విలేజ్ డెవలప్ అవుతుందండి. మొత్తం ప్రతి ఒక్కరు సహకారం ఇస్తారు, వాళ్ళ సహకారం కూడా ఉంటుంది విలేజ్ డెవలప్ విషయంలో. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మీకు అందుతున్నాయా? అందుతున్నాయి అండి, ప్రతి స్కీమ్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. ప్రతి స్కీమ్లో ప్రతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మరుగుదొడ్లు గ్రామాలు అన్నింటిలో కట్టుకోవాలని చెప్పిందో, ఈ గ్రామంలో మీరు మీ ప్రోత్సాహంతో ఎన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయించారు, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? మరుగుదొడ్లు వచ్చేసి ప్రతి ఇంటికి నిర్మింపజేసినాము, అయితే ఇంకా కొన్ని వాళ్ళు ఇక్కడ ఉండడం లేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగింది, అవి కూడా త్వరలోనే కంప్లీట్ తెప్పించేస్తాం. మరి సంపూర్ణ దానికి మేము కృషి. ఇప్పుడు సీసీ రోడ్ల ప్రయత్నం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు వర్షం పడితే మొత్తం గిజగిజ ఎప్పుడైనా కావచ్చు, ఏ రా గ్రామంలో అయినా కావచ్చు, ఆ పరిస్థితి మీ గ్రామంలో ఉందా? మళ్ళీ వర్షాకాలం వస్తే మీ పరిస్థితి చూడాలనుకుంటున్నారా, లేకపోతే అది నీట్గా చేసుకోవాలనుకుంటున్నారా? సీసీ రోడ్ల విషయంలో కొంచెం మాకు అసలు సీసీ రోడ్లు ఒకటే ఒక గల్లీకి సంబంధించి సీసీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు కూడా మాకు చాలా అత్యవసరం. ఇక మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టి కూడా మా యొక్క అవసరాలు మేము దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒకవేళ త్వరలోనే అవి కూడా మేము మాకు మంజూరై మేము కూడా వేసుకోగలుగుతామని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ గ్రామంలో అంగన్వాడీ స్కూల్స్ ఎట్లా పనిచేస్తున్నారు? వీఆర్ఏలు కావచ్చు, మీ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, మీ టీం మీకు ఎలాంటి సహకారం మీరు అందిస్తున్నారు, అంటే మీకు అందిస్తున్నారు వాళ్ళు, మీరు ఎట్లా కలిసి మెచ్చి పని? అంగన్వాడీ ఇంతకుముందు మేము వచ్చిన కొత్తలో అంగన్వాడీ లేకుండే ఆ హెల్త్ సబ్ సెంటర్లో ఒక పార్ట్గా అక్కడ ఉండే. గతంలో మేము వచ్చినప్పటి తర్వాత వాళ్ళకు ఆ రిపేరింగ్ చేయించడం జరిగింది జడిపి నిధుల ద్వారా. ఇప్పుడు అంగన్వాడీ సమస్య ఒక బిల్డింగు శాశ్వత పరిష్కారం అయిపోయింది. ఇక వాళ్ళకు మా సహకారం వాళ్ళ సహకారం తీసుకొని మేము కూడా ప్రజల సహకారం అందరూ తీసుకొని ముందుకెళ్తున్నామండి. గ్రామంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు? ఇక్కడ ముఖ్యంగా మా దగ్గర పత్తి, వరి, సోయా, పెసర, చిరుధాన్యాలు అన్నీ పండుతాయండి కూరగాయలతో సహా. ఓవరాల్గా మీరు మీ గ్రామంలో మొత్తం గుర్తించిన సమస్యలు ఏంటి,
మొత్తం ఫ్యూచర్లో మీరు పరిష్కారం చేయబోతున్నా ఏంటి? ఒక నేనంటే నేను పరిపాలన చేయగలిగిన ఈ సమస్యలు క్లియర్ చేసుకోగలిగిన అనేది మనం చెప్పుకోవాల్సింది మనం ఉందా? ముఖ్యంగా మా విలేజ్లో వాటర్ సమస్య చాలా ఇబ్బంది ఉండే. వాటర్ సమస్య మేము వచ్చిన కొత్తలో చాలా అంటే చాలా ఇబ్బంది ఉండే. ట్యాంకర్లు పెట్టి పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత కొంచెం బోర్లు రిపేర్ చేయించడం, బోర్లు వేయడం, వాటర్ సమస్య లేకుండా చేయగలగడం అది మాకు చాలా తృప్తినిస్తుంది. దాంతోపాటు మా విలేజ్లో కూడా కొంచెం ఆడాడ కొంచెం మురికి మురికి రోడ్లు ఉండే, అవన్నీ కొంచెం వరం వేసేసుకొని కొంచెం నీట్గా చేసుకొని క్లీన్ చేసుకున్నాం, అది కూడా తృప్తినిస్తుంది. దాంతోపాటు విలేజ్లో కూడా మొక్కలు నాటుకున్నాం, మంచి ఆహ్లాదకర వాతావరణం చేసుకోవడానికి మంచి మొక్కలు నాటుకున్నాం, అది కూడా ఒక మా పిల్లలు జరగడం మాకు కూడా అదృష్టం. దాంతోపాటు మా ఊరి సహకారం సభ్యులందరి సహకారంతో మా విలేజ్లో పెంట కుప్పలు కూడా తీసేసుకున్నాం. అందరి సమిష్టి నిర్ణయంతో మంచి ఆహ్లాదకరమైన పార్కును కూడా ఏర్పాటు చేసుకున్నాం, మంచి అందరి సహకారంతో. అదొక మాకు చాలా ప్రజలందరికీ మా ఊరు గ్రామస్తులందరికీ చాలా మేము రుణపడి ఉంటాం మా విషయంలో. మరి ఇంకోటి మా విషయంలో కొంచెం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లో కానీ చాలా 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 పరిస్థితులు ఇక్కడ అనుకూలంగా లేవు. ప్లేస్ కూడా లేదు. ఒక ప్లేసు మేము కొంచెం పెంట కుప్పలన్నీ క్లీన్ చేసుకుని ఒక ప్లేస్ కూడా రెడీ చేసుకున్నాం. దాంట్లో కూడా భవిష్యత్తులో మా అవసరాలను మా గ్రామస్తుల అందరి అవసరాల కొరకు మా భవిష్యత్తులో అదొక చిన్న మినీ ఫంక్షన్ హాల్ గల ఫంక్షన్ హాల్కు చేయడానికి మేము అనుకుంటున్నాం. అది కూడా సహకారం అయితే అది కూడా ఒక సమస్య శాశ్వత పరిష్కారం అనేది జరుగుతుంది. దాంతో మా విలేజ్ కానుకునే పక్కన ఒక చిన్న మినీ చెరువు కూడా ఉంది, దాన్ని మినీ ట్యాంక్ బండ్లాగా చేసుకున్నాం అనే సంకల్పం మాకు ఉంది. ఆ ప్రయత్నాలు కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ఒకవేళ భవిష్యత్తులో అది కూడా ఒకవేళ ఆవశ్యకం అయితే అది కూడా మా ఫలితాన్ని ఇస్తే పక్కన పార్కు మా చెరువు పక్కన చెరువు అందాలకు మా ఊరు కూడా ఒక కళ సంతరించుకుంటుంది. అలాగే మీరు గ్రామ సమస్యలు కావచ్చు, ఏదైనా ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి సమస్యలు ఏదైనా ఉందా? ఉన్నాయి. మా గ్రామం సంబంధించి ఇంకా కొన్ని పరిష్కారం కానీ చాలా ఉన్నాయండి. కొన్ని దాంట్లో మేము ముఖ్యమైన అంటే మా గ్రామం నుంచి అభ్యంత వరకు ఒక రోడ్డు, అది చాలా ఏళ్ళుగా పరిష్కారం కానీ సమస్యగా మిగిలిపోతుంది. గత చాలా సందర్భాలలో కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది, కానీ అది పరిష్కారం నోసుకోకపోతుంది. అదొకటి సమస్య, మెయిన్ సమస్య ఒకటి. దాంతోపాటు ఇక్కడ మా చెరువు నుంచి రైట్ సైడ్ కెనాల్ కూడా అదొక కిలోమీటర్ వరకు కూడా సీసీ కెనాలు అదొకటి పరిష్కారం అయితే మా విలేజ్కు ఇక్కడ పంట పొలాలకు నీళ్ళు వాడడానికి కూడా చాలా అది కూడా సమస్య పరిష్కారం అయితే చాలా సంతోషం. అది అంటే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఈ దిశగా కొంచెం ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని మాకు మనవి. ఇది గంగగూరు సర్పంచ్ శ్రీనివాస్ గారితో మనం చర్చించింది. మరో రోజు మరో గ్రామంలో మరో సర్పంచ్ ఇంటర్వ్యూ చేసుకుందాం. జగదీష్తో ప్రవీణ్ కుమార్, ఎస్కేఎస్ టీవీ నారాయణకే. నూతన వస్త్ర ప్రపంచానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతూ అన్ని రకాల శుభకార్యాలకు నాణ్యమైన దుస్తులను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న మన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మన పండుగలు, మన వేడుకలు, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి. మన షాపింగ్ మాల్లో అన్ని రకాల పట్టు చీరలు, సిల్క్ చీరలు, డైలీ సారీస్, వర్క్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, అన్ని రకాల డిజైన్లు లభించును. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్, మిడీస్, ఫీదా కాటన్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, వెస్టర్న్ మోడల్ ఫ్రాక్స్, లెగ్గిన్స్, జీన్స్, టాప్స్, టీషర్ట్స్, చున్నీస్, పాట్యాలా డ్రెస్సెస్ లభించును. మెన్స్ వేర్ లో జీన్ ప్యాంట్స్, షర్ట్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, షర్మానీస్, టీషర్ట్స్ మరియు అన్ని రకాల బట్టలు మా వద్ద లభించును. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మీ ముందుంటుంది శుభమస్తు షాపింగ్ మాల్. అందరికీ నచ్చిన షాపింగ్ మాల్, అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం. కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు సంప్రదించండి శుభమస్తు షాపింగ్ మాల్. మా చిరునామా బసవేశ్వర్ చౌక్, కరస్ గుత్తి రోడ్, నారాయణ్ ఖేట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.